నూతన సంవత్సర వేడుకల కోసం ఒకవైపు సన్నాహాలు ప్రారంభమయ్యాయి, మరోవైపు డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. న్యూ ఇయర్ టార్గెట్ గా భారీ డ్రగ్స్ దందాకు తెరలేపింది మాఫియా. చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని డ్రగ్స్ మాఫియా ఇప్పటికీ విస్తరిస్తున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. రేవ్ పార్టీలను రంగురంగులుగా మార్చడానికి విలువైన డ్రగ్స్ పదార్థాల సరఫరా కూడా జరుగుతోంది. ఇదే క్రమంలో కోట్ల విలువైన డ్రగ్స్ సరుకుతో ఒక విదేశీయుడు మహిళా స్మగ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ విషయం రుజువైంది. అయితే ఈ సరుకును న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఈ డ్రగ్స్ పేరు ఎంఫటమైన్. స్మగ్లర్లు దీనిని ఐస్ మరియు స్పీడ్ అని పిలుస్తారు. పట్టుబడ్డ డ్రగ్స్ సుమారుగా 10 కిలోల 500 గ్రాములు ఉంటుంది. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ లో దీని ధర 15.5 కోట్ల రూపాయలు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా తమ దందా సాగించడానికి కొత్త మార్గం ఎంచుకుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ప్లానే వేసింది. కానీ ఈ మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ముఠాను ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నార్కోటిక్స్ అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నా డ్రగ్స్ మాఫియా రోజుకు కొత్త పద్ధతిలో తమ దందా కొనసాగిస్తున్నారు.